సో నెక్స్ట్ టాపిక్ ఒక 2-3 డేస్ నుంచి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక కామెంట్ చేశారు అని చెప్పడము. ఆయన రియల్గానే నేను ఆ కామెంట్ చేయలేదు, దాన్ని డిఫరెంట్ వేస్లో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎడిట్ చేశారు అని ఆయన వర్షన్లో ఒక ఫోన్ కాల్లో చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు రాఘవేంద్రరావు గారు కూడా ఏదో ఘాటుగానే స్పందించారు ఈ విషయం మీద, తమ్మారెడ్డి భరద్వాజ్ మీద చాలా సీరియస్గా స్పందించారు. అసలు ఆ ఇష్యూ ఏంటి, 80 కోట్ల బిల్లులు అకౌంట్లు నువ్వు తెచ్చి చూపించు అన్నట్టుగా ఒక తమ్ముడు నీ దగ్గర అకౌంట్స్ ఉంటే చూపించవా నాకు అని అడిగాడు ఆయన రాఘవేంద్రరావు గారు. అంటే 80 కోట్లు అని చెప్తున్నావు కదా, ఈ 80 కోట్లు అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ దాదాపు 2 నెలల క్రితం దక్కన్ క్రానికల్లో 50 కోట్లు అనే మాట బయటకు వచ్చింది. జస్ట్ 30 కోట్లు ఎక్స్ట్రా చెప్పాడు, పెంచి చెప్పాడు ఈయన. అయితే డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనే మాట ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉన్నమాట, ఇప్పుడు కొత్తగా తమ్మారెడ్డి గారు అన్న మాట కాదు. కాబట్టి ఆ రోజున ఎప్పుడు వీళ్ళెవరూ స్పందించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఈయన అన్నాడు కాబట్టి, ఈయన అన్నటువంటి గంటన్నర ఉపన్యాసం చెప్పాడు ఆయన రవీంద్ర భారతిలో, దాంట్లో ఈ మాటను ఒక్కటి తీసి విడిగా సర్క్యులేట్ చేస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. అవును, అదే ఆయన స్పష్టంగా అదే చెప్పాడు, అదే చెప్తున్నారు. అంటే వక్రీకరించు ఓడించు అని ఒక సిద్ధాంతం ఉంది తర్కశాస్త్రంలో. మీరు దేన్నైతే టార్గెట్ చేయదలుచుకున్నారో అది అవతల వాడి నుంచి రాగానే దాన్ని పట్టుకుని దాన్ని వక్రీకరించి ఓడించాలి అనేది, అది జరుగుతోంది నా మీద అనేది ఆయన అభియోగం. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఈ ఆర్గ్యుమెంట్ అంటే ఈ మాట మీద స్పందించారు, ఆయన ట్వీట్ చేశారు, లెటర్ రాశాడు, ఇవన్నీ చేస్తున్నాడు. నాగబాబు గారు ఇంకొక అడుగు ముందుకేసి ఆయన కొన్ని చాలా పార్లమెంటరీ భాషలోనే మాట్లాడుతున్నాను అని, నీ అమ్మ మొగుడు పెట్టాడా డబ్బులు అని మాట వాడేశాడు ఆయన ట్వీట్ చేశారు నాగబాబు గారు. ఇది ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉన్న గౌరవప్రదమైన పదమే అంటున్నారు ఇప్పుడు ప్రజలు. అంటే బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ ప్రోమోలో ఇది ప్రపంచ టాక్ షోస్కే అమ్మ మొగుడు అని వేశాడు. సో అదొక అదొక ఏమంటారు, ఒక బ్రాండ్ లాగా గౌరవప్రదమైన పదంగా మారిపోయింది ఇప్పుడు. కాబట్టి దాన్ని తిట్టుగా ఎవరూ పరిగణించకూడదు అనే పరిస్థితి వెళ్ళిపోయింది. ఆల్రెడీ పార్లమెంటరీ వేదికల మీద కొడాల నాని గారు మాట్లాడేశాడు ఆ మాట. అది గౌరవప్రదం ఎలా అవుతుంది, గౌరవప్రదమైన మాటగా వీళ్ళందరూ బ్రాండింగ్ ఇచ్చేసారు దాన్ని, పార్లమెంటరీ లాంగ్వేజ్గా కూడా బ్రాండ్ ఇచ్చేశారు. కాబట్టి అదే పదం వాడాను అంటాడు రేపు పొద్దున ఆయన, మీరు ఇదేంటి ఇలా మాట్లాడారు అని ఎవరన్నా అడిగితే నాగబాబుని, ఇది ఆల్రెడీ కొడాల నాని గారి పేటెంట్ పదము అది కూడా మాట్లాడాడు ఆయన, వైసీపీ భాషలో రెస్పాండ్ అవుతున్నాను నేను అని. ఈ వైసీపీ భాషలో రెస్పాండ్ అవుతున్నాను అని పెట్టడం కూడా దానిలో ఒక వ్యూహం ఉంది. తమ్మారెడ్డి గారు వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అని మధ్యకాలంలో చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి కామెంట్స్ వచ్చాయి, అది అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా కూడా ఈ రియాక్షన్ ఉంది. రెండోది 3RR సినిమాకి వెనకాలండి నడిపించిందంతా మెగా ఫ్యామిలీ అనే విషయం అందరికీ తెలుసు. చిరంజీవి గారు వెనకాల నిలబడి డివివి జానయ్య గారికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఆ ప్రాజెక్టును ముందుకు నడిపించాడు. ఒక రకంగా కనిపించని నిర్మాత చిరంజీవి గారు ఆ సినిమాకి, అందుకే డివివి జానయ్య గారు ఎక్కడ కనిపించట్లేదు ఈ అవార్డు ఫంక్షన్స్లో కానీ, ఎక్కడ ఆయన కనిపించకపోవడానికి కారణం అదే. అందుకని ఈయన రియాక్ట్ అయ్యాడు ఇప్పుడు నాగబాబు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఈ అవార్డులు వచ్చి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది దానికి, న్యూయార్క్ క్రిటిక్స్ అవార్డు వచ్చింది, ఆ తర్వాత హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు వచ్చింది. ఇవి వచ్చినప్పుడు ఒక అభినందన సభ ఏమన్నా ఆర్గనైజ్ చేశారా వీళ్ళు ఇక్కడ? వాళ్ళు లేకపోవచ్చు కాక, వాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఆస్కార్ వచ్చిన తర్వాత చేయాలని అనుకుని ఉండొచ్చు. దానికంటే ముందు ప్రతి ఈవెంట్కి మీరు ఒక అప్రిసియేషన్ ప్రోగ్రామ్ చేసి ఉండాలి కదా. ఇక్కడ మా అసోసియేషన్ ఉంది, నిర్మాతల మండలి ఉంది, డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది, వీళ్ళందరూ కూడా వాళ్ళని అభినందిస్తూ కనీసం ఒక ఈవెంట్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుని ఉండొచ్చు. చేసుకోవడం ద్వారా ఒక అంటే మేమందరం ఆనందంతో ఉన్నాము అని ఒక మూడ్ వాళ్ళకి సపోర్ట్ అయ్యేది. సో మేబీ వచ్చిన తర్వాత చేసుకుంటారేమో, అదే వచ్చిన తర్వాత చేసుకుంటారేమో అనేది కాదు, ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ రాగానే ఒక ఈవెంట్ చేసుకుంటారు. గోల్డెన్ గ్లోబ్ వచ్చేసింది కదా, వచ్చినప్పుడు చేసి ఉండొచ్చు, న్యూయార్క్ క్రిటిక్స్ అవార్డు వాళ్ళు తీసుకున్నప్పుడు చేసి ఉండొచ్చు, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు అవార్డ్స్ ఇచ్చినప్పుడు చేసి ఉండొచ్చు. చిన్న పేపర్ ప్రకటన కూడా ఇవ్వాలి వీళ్ళెవరు, రాఘవేంద్రరావు గారు కానీ నాగబాబు కానీ ఇప్పుడు ఎవరైతే తమ్మారెడ్డి భరద్వాజ్ గారి మీద విరుచుకుపడుతున్నారో వీళ్ళెవరూ కూడా కనీసం పేపర్ ప్రకటనలు కూడా ఇవ్వాలి, కనీసం సోషల్ మీడియాలో కూడా వాళ్ళు అభినందనలు తెలిపినట్టు ముగ్గురు స్పందించారు కానీ ఒక బ్రాడ్గా లేదు. కాబట్టి ఎందుకు ఇప్పుడు ఇంత రియాక్ట్ అవుతున్నారు వీళ్ళు అనేది ప్రశ్న.
ఆయన అన్న మాటలో డైరెక్టర్స్ అనేవాళ్ళు ఎక్కువ షేర్ తీసుకుంటున్నారు సినిమాల్లో అనేది ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన ఒక సీనియర్ ప్రొడ్యూసర్ కొడుకుగా ఆయన మాట్లాడాడు. కానీ సీన్ మారిపోయింది, ఇది పాజిటివ్ టోన్గానే తీసుకోవాలి. తమ్మారెడ్డి గారు పడ్డటువంటి ఆవేదనలో కొంత పాత, అంటే ఆయన సుదీర్ఘంగా సినిమా ఇండస్ట్రీలో ఉండబట్టి అలా మాట్లాడాడు ఆయన. కానీ మారిన ట్రెండ్ ఇది. ఇప్పుడు డైరెక్టర్స్ పర్సంటేజ్ మాట్లాడుకుని సినిమాలు చేస్తున్నారు. ఈ రెమ్యూనరేషన్లు పెరిగిపోవటం హీరోల కంటే కూడా డైరెక్టర్స్ డామినేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇది ఒక రకంగా పాజిటివ్ అంశమే, హీరో డామినేషన్ తగ్గుతోంది నెమ్మదిగా. రాజమౌళి గారే అన్నట్టు ఆయన కావాలనే ఈ మాట అన్నాడు. RRR సినిమా ప్రారంభానికంటే ముందే తెలుగు తెర మీద సూపర్ స్టార్లు అనేవాళ్ళు ఎన్టీ రామారావు గారు, తర్వాత చిరంజీవి గారు, అక్కడితో అయిపోయింది అన్నాడు ఆయన. కాబట్టి అంటంలోనే మేము విన్ చేయబోతున్నాం, మేము రూల్ చేయబోతున్నాం అనేది చెప్పేశాడు. టెక్నీషియన్స్ రూల్ చేయబోతున్నారు, డైరెక్టర్స్ రూల్ చేయబోతున్నారు అని. డైరెక్టర్స్ రూల్ చేయటం దగ్గర ఈయనకి ఇబ్బంది ఉంది తమ్మారెడ్డి గారికి, అంటే ఇది కొత్తగా ఫీల్ అవుతున్నాడు ఆయన. అక్కడి నుంచి వచ్చిన మాట ఇది. ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు పర్సంటేజ్ మాట్లాడుకుని సినిమాలు తీస్తున్నారు. ఇది దాసనారాయణరావు గారి రోజుల్లో కూడా ఉండేది, అయితే బయటకు కనిపించేది కాదు. బట్ ఆయన వాదించడం ఏంటంటే నేను అసలు ఆ మాటే అనలేదు, నేను అనేది చిన్న సినిమాల గురించి మాట్లాడాను, ఈ మొత్తం కాంటెక్స్ట్ మొత్తం మార్చేశారు వాళ్ళు. సినిమాల గురించి ఇప్పుడు 80 కోట్లు ఖర్చు పెట్టారు మీరు, అందులో ఆ 80 కోట్లు నాకు ఇచ్చుంటే ఇలాంటి సినిమాలు ఇలాంటివి అనుకో అనలేదు ఆయన. 10 మంచి సినిమాలు తీసి ఇచ్చేవాడిని అన్నాడు ఆయన. నిజానికి ఈ కామెంట్ గతంలో రామారావు గారికి రెమ్యూనరేషన్ 5-6 లక్షలు ఇస్తున్న రోజుల్లో విజయబాపినీటి గారు అన్నారు. బొమ్మరిల్లు లాంటి ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా హిట్ అయినప్పుడు రామారావు గారికి ఇచ్చే రెమ్యూనరేషన్లో ఇలాంటి సినిమాలు 3 తీయొచ్చు అన్నాడు. ఆయనకు అప్పుడు 6 లక్షలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఇలాంటి అభిప్రాయ ప్రకటనలు ఎప్పుడూ ఉన్నాయి. ఆయన తర్వాత చిరంజీవి గారికి గ్యాంగ్ లీడర్ టైంలో భారీ అమౌంటే ఇచ్చాడు, 70 లక్షల దాకా ఇచ్చున్నాడు. అదే ప్రొడ్యూసర్, అదే విజయబాపినీడు. కాబట్టి టైమ్లీ అంటే ఈయన రియాక్షన్ ఈయన చెప్పాడు అంతవరకే, దాన్ని ఇంత అతిగా గొడవ చేయాల్సిన అవసరం లేదు. దీనికంటే ఈ గొడవ చేయడానికంటే కూడా రాజమౌళిని అప్రిషియేట్ చేస్తూ ఓ ప్రోగ్రామ్ చేయండి, రేపు ఆస్కార్ అయిపోయిన తర్వాత ఓ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి దానిలో ఇవన్నీ మాట్లాడండి. అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా వచ్చి మాట్లాడతాడు ఆయన అభిప్రాయం. అంతే తప్ప దీన్ని ఇష్యూ చేస్తోంది రాఘవేంద్రరావు గారు, నాగబాబు గారు. వీళ్ళు ఇష్యూ చేయటం మానేసి సమాధానాలు చెప్పడం మొదలు పెడితే బెటర్. ఎందుకు ప్రొడ్యూసర్ లేడు అక్కడ, నిర్మాత దానయ్య గారు ఎందుకు కనబట్టలేదు, ఏ అంటే మొత్తంగా రాజమౌళి భుజాన్ వేసుకుని తీసుకెళ్తున్నాడు. దీన్ని తీసుకెళ్ళటం వెనకాల ఆయనకు ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ అంటే ఆయన అంతర్జాతీయ మార్కెట్లో వ్యవసాయం చేయదలుచుకున్నాడు, విత్తనాలు చల్లుతున్నాడు, దానికి 80 కోట్లు ఖర్చు అయినాయి. దాన్ని అంతవరకే చూడాలి, అంతకు మించి దాని ద్వారా ఒక మేలు చేస్తున్నాడు ఆయన ఇండస్ట్రీకి. ఆ మేలు ఏంటంటే తెలుగు సినిమా వైపు ప్రపంచ విండో ఓపెన్ చేస్తున్నాడు. దానికి మీరు అప్రిషియేట్ చేయండి, ఆయన అభినందించండి అంతవరకు. అనవసరంగా మధ్యలో ఈయన అడ్డం పెట్టి వీళ్ళు గొడవలన్నీ చేయటం తప్పు. తమ్మారెడ్డి భరద్వాజని మధ్యలోకి లాక్కొచ్చి ఈయన అడ్డం పెట్టుకుని ఇవన్నీ మాట్లాడటం తప్పు. ఆల్రెడీ ఈర్ష్య ఉంది చాలామందికి, ఈ అవార్డు మా సినిమాకి రావటం మీద ఈర్ష్య పడుతున్నారు అని కూడా నాగబాబు కొత్త వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈర్ష్య పడుతున్నారా లేదా అనేది వేరే గొడవ. మీరు అభినందించండి, ముందు మీరు అభినందనల పర్వం మొదలు పెట్టేస్తే మిగిలిన వాళ్ళు మాట్లాడటం ఆపుతారు. అయినా నాగబాబు గారు ఎందుకు ఈ మధ్య అంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు? అంటే అది మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎపిసోడ్ కింద మారింది. ఇప్పుడు ఆ సినిమాకి కనిపించని నిర్మాత చిరంజీవి కావటం వలన ఈయన రియాక్ట్ అవ్వక తప్పని పరిస్థితి. ఎక్కడో రామ్ చరణ్ గారు కూడా ముందుండి నడిపిస్తున్నారు ఆస్కార్ అవార్డ్స్ విన్నింగ్ లో, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సిచ్యుయేషన్స్ బాగలేక ఆయన కొంచెం తగ్గడం జరిగింది. అవును, కాబట్టి వివాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టడం అనేది చాలా అవసరం. వాళ్ళు ఆపేసి అభినందనల పర్వం మొదలు పెట్టేస్తే ఇవన్నీ సర్దుమండుతాయి. ఓకే సార్, చూద్దాం. నిజంగానే ఎలాగో తెలిసిపోతే ఒక 2 డేస్లో మనకు తెలిసిపోతుంది నాట్ నాట్ సాంగ్ ఆస్కార్ అవార్డు వచ్చిందా లేదా, దాని తర్వాత ఎటువంటి కాంట్రవర్సీస్, ఎటువంటి డిస్కషన్స్, ఎవరు ఎటువంటి కామెంట్స్ చేస్తారో చూడాలి. మనస్ఫూర్తిగా అవార్డు అయితే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.